హలో గైస్, నేను మన ఒక రేషన్. ఇక్కడ మనం ఏంటంటే బోర్డింగ్ పాస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు, పిఎన్ నెంబర్ ఎంట్రీ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంటుంది, లేదంటే మన అక్కడ ఆ బ్యాగ్ చెక్ఇన్ దగ్గర కూడా బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మాత్రం ఎల్లేగా తీసుకుంటున్నా, ఎందుకంటే జర ముందుకు వెళ్ళాలని చెప్పి ఎల్లేగా తీసుకున్నాం. మా ఫ్రెండ్ వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నా. ఇంకా చెకింగ్ అయిపోయింది మాకు, ఇక్కడ చెక్ఇన్ చేసుకొని అంత లోపలికి వెళ్ళాం. లోపల మాత్రం ఏర్పాటు వస్తాం, చాలా అందంగా ఉంటాయి. రేట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు మిస్ అయింది ఏంటంటే లాంచింగ్ అనమాట, వచ్చింది లేట్ అనమాట, లాంచ్ మిస్ అయ్యింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ వెయిట్, ఇక్కడ బస్సు వస్తుంది, బస్సులో వెయిట్ చేయాలన్నమాట. బస్సులో కూర్చొని మనం డైరెక్ట్ మన ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారు. అది కూడా టైమింగ్స్ ఉంటాయన్నమాట, మన కరెక్ట్ ఫ్లైట్ టైంకి ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనకు మొత్తం రెడీ చేస్తారనమాట. హాఫ్ అన్ అవర్ ముందే మనకు బస్సెస్ ఉంటాయి, అల్లుంచాలి వెళ్ళాలి. బస్సులో ఉంచాలి, డైరెక్ట్ మన ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనం లోపల ఫ్లైట్లో కూర్చోడానికి మళ్ళీ చెకింగ్ ఉంటుంది అనమాట. అది కూడా మనం టికెట్ నెంబర్ చూసుకుంటారు, టికెట్ నెంబర్ చూసుకొని ఫ్లైట్ ఇదేనా కాదా అని చెప్పి మొత్తం చెక్ చేసి మళ్ళీ ఆ లోపలికి ఎంట్రీ ఉంటుంది. అది కూడా మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ప్రూఫ్ అనమాట, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇన్కేస్ పాస్వర్డ్ ఉన్నా సరిపోతుంది అనమాట. పాస్వర్డ్ ఉంటే ఇంకా చాలా బెటర్ అనమాట. మీరు ఇక్కడే ఇండియాకి వెళ్ళాలంటే ఆధార్ కార్డ్ సరిపోతుంది. ఇంటర్నేషనల్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం పాస్వర్డ్ కావాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ఒక ఫ్లైట్ వస్తుందన్నమాట. అది ఫ్లైట్ వస్తుంది, ఎలా వస్తుంది ఏందని మీకు చూపిస్తున్న వాడండి. చిన్న కనబడుతుంది మనకు అది, కానీ దగ్గరికి వెళ్తే మాస్ట్ పెద్ద ఉంటుంది అనమాట. చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ. మార్నింగ్ నాకు 9:20 ఉంది ఫ్లైట్, కానీ నేను ఎప్పుడు రావాలి, నేను యాక్చువల్లీ నేను ఎన్ని ఇయర్లకు రావాలి, 6కి రావాలి. కానీ నేను వెళ్ళిందే నేను 8:30 అలా వెళ్ళానమాట. అంటే ఒక 1 అవర్ ముందే వెళ్ళినా, 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయింది ఎగ్జాక్ట్గా వెళ్ళే ముందు, అందుకే కొంచెం లేట్ అయింది అనమాట. ఎక్కువ ముందు సౌండ్ వస్తుంటాయి మీకు, కొన్ని సౌండ్స్ చూడండి ఎలా ఉంటాయో. లోపలికి వెళ్తున్నాం, మా డ్రీమ్ అనమాట. నా డ్రీమ్ నెరవేరైంది, ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కాలని కోరిక అనమాట. మొత్తానికి అయితే ఫ్లైట్ అయితే ఎక్కినా అనమాట. చూడండి లోపల ఎలా ఉంటుంది, ఇట్లా సీట్లు ఎలా ఉంటాయి. లోపల ఒక వే అంటే మొత్తం 7 నుంచి అర్థాగా ఉంటుంది. కానీ నేను మిడిల్ తీసుకున్నాను అనమాట. మిడిల్ నా సీట్ నెంబర్ వచ్చేసి 24AB అని, నేను నా ఫ్రెండ్ అనమాట. ఏబి అనమాట, 24 అనమాట. యూ మాత్రం ఇలా కనబడుతుంది చూడండి, ఎగ్దమ్ ఉంటుంది. ఇక్కడ ఒక మనకు ఒక మాన్యువల్ ఉంటుంది అనమాట సేఫ్టీ గురించి, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, మనకు ఆక్సిజన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంది ఏందని ఎలా ఏందని చూసుకోవడానికి ఉంటుంది అనమాట. అది కూడా 3 బటన్స్ ఉంటాయి, అంటే మొత్తం 3 ఉంటాయి. అది మొత్తం ఏసీ అనమాట. చిన్న ప్రెస్ చేసినాం అనుకో ఓపెన్ అవుతుంది, ఏసీ వస్తుంది, లైట్స్ కూడా వస్తాయి. మొత్తం ఫ్లైట్ అయితే ఎగురుతుంది చూడండి, ఫ్లైట్ అయితే ఇలా అని ఎగురుతుంది. ఒక పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంటే మనమే కింద పడిపోతున్నట్టు ఉంటుంది ఆ ఫీలింగ్, అలా ఉంటుంది. ఈజ్ క్రేజీనో, మస్తు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇలాంటి మరీ రావు ఇలాంటి మూమెంట్స్ అనమాట. అందుకే నేనైతే ఇలాంటివన్నీ మెమరీస్ అనమాట, ఇలాంటివన్నీ మెమరీస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా మాత్రం ఫ్లైట్ మాత్రం ఎక్కడ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి, అంటే నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నా అనమాట. పైకి వెళ్తుంది అట్లా అట్లా మొత్తం ఇట్లా కింద నుంచి పైకి వెళ్తుంటే మనకు ఇట్లా ఓ ఏదో ఇట్లా పడుతున్నట్టు, కిందికి పడుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. కానీ మనకు లోపల మాత్రం ఎగ్దమ్ మస్తు అనిపిస్తుంది ఫీలింగ్ అయితే. ఎందుకంటే చాలామంది భయపడుతుంటారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈజ్ ఒక 20-30 దాకా అనౌన్స్మెంట్లు వస్తాను ఉంటాయి, సీట్ బెల్ట్ అని. సో మొత్తం సౌండ్ చూడండి ఎలా వస్తుంది, చూడండి అనౌన్స్మెంట్ చూడండి ఫ్లైట్లో ఎలా చెప్తున్నారో. చూడండి లోపల ఎంతమంది ఉన్నారు, అందరూ సేఫ్టీగా చాలా మంచిగా ఉన్నారు. ఈ ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం జర తెలియగా ఉందన్నమాట. లోపల చూస్తుంటే అందరూ చాలామంది ఎక్కే ఉంటారు, కానీ నేను మాత్రం ఫస్ట్ టైం అనమాట. దానికి వ్యూ మాత్రం మస్తు కనబడుతుంది, ఎగ్దాం కనబడుతుంది వ్యూ అయితే. ఇవి ఏందో ఇవి మొత్తం, అంటే మనకు ఎయిర్ రిలీజ్ చేయడానికి అలాంటివి ఉంటాయి అనుకుంటా. ఇవి మొత్తం ఓపెన్ ఉన్నాయి. ఫస్ట్లో వచ్చినప్పుడేమో మనకు ఫ్లైట్ ఎక్కినప్పుడు, అంటే ఫ్లైట్ మీదకి వెళ్ళినప్పుడేమో మొత్తం క్లోజ్ ఉన్నాయి, ఇప్పుడు ఓపెన్ అయినాయనమాట. అది అంటే మేబీ ఏందో మనకు కూడా తెలియదు, కానీ ఆఫ్కోర్స్ మనం తెలుసుకుందాం దాని గురించి ఏందో. కంపల్సరీ మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే మనం కొత్త కదా, ఎక్కడమో ఫ్లైట్ ఎక్కడమో కొత్త, అంత కొత్త 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 ఉంటుంది అనమాట. మనకు కొంచెం మీరు కూడా అర్థం తీసుకోవాల్సిందే కోరుతున్నా. ఎందుకంటే నేను ఒకటి మిస్ అయినా ఫ్లైట్, ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో ఒకటి మిస్ అయినా, ఆ లాంచ్ ఒకటి మిస్ అయినా, ఎందుకంటే లేట్ రావడం ద్వారా మా ఫ్రెండ్ లేట్ వచ్చిండు, దానివల్ల కొంచెం మిస్ అయినా, లాంచ్ మాత్రం మిస్ అయినా, ఇంకోటి ఎయిర్పోర్ట్లో మొత్తం తిరుగుదాం అనుకున్న లోపల అదొకటి మిస్ అయినా, టూ టైప్స్ మిస్ అయినా మొత్తానికైతే ఇక
ఇతనికి అయితే ఏంది ఫ్లైట్ అయితే ఎక్కడం చూడండి, ఫ్లైట్ చూడండి ఎలా ఉంది, ఎన్ని లోపల మాత్రం జర్నీ ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఇట్లా మేఘాలు పోతుంటాయి, మనం ఒక లేయర్లో ఉంటాం అన్నమాట. ఒక కింద లేయరు, కింద మొత్తం ఆకాశం అంటే మేఘాలు ఉంటాయి, పైన మొత్తం ఆకాశం ఇట్లా కనబడుతుంది మనకు రౌండ్ షేప్లో. అది ఇందాక చూసారు కదా మీరు. సో మొత్తానికైతే ఒక 2 మినిట్స్లో మనమైతే ఫ్లైట్ అయితే దిగబోతున్నాం అనమాట. 2 మినిట్స్ అయితే దిగుతున్నాం, అది గోవాలో రీచ్ అవుతుంది అనమాట. ఒక 2 మినిట్స్లో దిగుతున్నాం అని చెప్పి మనకు వచ్చిన అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఎద్దంటే నేనైతే చాలా అందరి భయం ఉంటుంది, దిగేటప్పుడు అయితే చాలా భయం ఉంటుంది అందరికీ. కానీ ఎందుకంటే అది ఎందుకో మరి తెలియదు నాకు కూడా, కానీ నేను కూడా ఫస్ట్ టైం కదా దిగడం అనమాట ఫ్లైట్ కూడా. ఇంకోటి సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు, చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది అది కూడా. మొత్తానికి అయితే ఫ్లైట్ అయితే దిగుతున్నాం. ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది, అంటే చాలా భయం అనమాట అందరికీ, చాలా భయం ఉంటుంది దిగేటప్పుడు మాత్రం చాలా భయం ఉంటుంది. ఎక్కేటప్పుడు ఎట్లా ఈజీగా వెళ్ళిపోతాం కానీ దిగేటప్పుడు చాలా భయం ఉంటుంది అందరికీ. ఇంకోటి మరి ముఖ్యంగా అయితే నేనైతే వీడియోస్ అయితే చూడండి ఒకసారి, గోవా గురించి వీడియోస్ పెడుతున్నాను నేను. గోవా గురించి నార్త్ గోవా ఒకటి, ఇంకోటి సౌత్ గోవా అని, ఈ రెండు దగ్గర నేను మాత్రం వీడియోస్ మాత్రం చేస్తా చూడండి. వీడియోస్ మాత్రం వస్తుంటాయి గోవా గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇప్పుడైతే మొత్తానికి అయితే గోవాలో అయితే రీచ్ అయినాం, గోవాకి దిగినాం. ఒక 1 మినిట్లో అయితే దిగబోతున్నాం ఫ్లైట్ కూడా, మనం బయటికి రాబోతున్నాం నేను కూడా 1 మినిట్ అయితే. ఇంకోటి మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వీడియోస్ మాత్రం వస్తాయి గోవా గురించి. మీకు ఎనీ డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. అంటే మొత్తం అయితే స్కామ్ ఉంటుంది అనమాట. గోవాకి వెళ్ళాల్సిన వాళ్ళైతే నేను చెప్తా, స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను నేనైతే వీడియోలో చూడండి. ఆ గోవా గురించి వీడియోస్ మాత్రం వస్తాయి, ఎందుకంటే చాలా స్కామ్లు ఉంటాయి అలా. మీరు మాత్రం పొరపాటున మాత్రం ఎలాంటి దానిలో మాత్రం పోకండి, నేను చెప్పినట్టు వినండి. ఇక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే చాలామంది టూరిస్ట్ వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కాబట్టి అక్కడ కూడా మీరు మాత్రం చాలా ఇరుక్కునే పరిస్థితుల్లో ఉంటారు అనమాట చాలామంది. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే మీరు మాత్రం చూడండి ఖచ్చితంగా, అయితే మీరు మాత్రం ఖచ్చితంగా చూసి ఆచి చూసి వెళ్ళాలి. చూడండి మొత్తం అందరు దిగబోతున్నారు, కానీ నేనైతే ఒక 2 మినిట్స్ ఆగుతున్నాను అనమాట. అంటే ఏంది మొత్తం ఒకసారి చూద్దాం అన్నట్టు. మొత్తం క్రౌడ్ మొత్తం ఫుల్ అయిపోయింది, అసలు ఫ్లైట్ మొత్తం ఫుల్ అయింది అనమాట. అది నాకు కూడా మొత్తం దిగేదాకా తెలియదు ఫ్లైట్ ఫుల్ అయిందని చెప్పి. నేనైతే అసలు అనుకోలేదు అనమాట మొత్తం దిగుతా అని, ఇట్లా రీచ్ అవుతానని అనుకోలేదు. బై గాడ్ గ్రేస్ అనమాట అదైతే. దానికైతే మనం ఒక లగేజ్ తీసుకుందాం, లగేజ్ దగ్గరికి వచ్చిన డ్రాప్ జరుగుతూనే ఉంటుంది మన బ్యాగ్ వచ్చే వరకు. మీకు ఇంకోటి మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం, మీకైతే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకోటి గోవా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి, మీరు మాత్రం చూస్తుండండి.